విజయనగరం జిల్లా గార్లదిన్న మండలంలోని ఎంపీఆర్ డ్యాం దక్షిణ కాలువ లైనింగ్ పనులను పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు జిల్లాలో దుమారం రేపుతున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి కమ్యూనిస్టులు అంటే మంచి నీతి నిజాయితీ ఉండేవారు గతంలో, ప్రస్తుతం దొంగ కమ్యూనిస్టులు చెలామణి అవుతున్నారని అనడం చాలా దారుణమని సిపిఐ సిపిఎం రాష్ట్ర జిల్లా నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. జేసీ వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు జిల్లా మొత్తం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీ వెంటనే క్షమాపణ చెప్పాలని వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గుత్తిపట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. అనంతరం జేసీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు వామపక్ష నేతలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు ఆందోళనకారులకు వాగ్వివాదం జరగడంతో వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. నేను ఒక్కటే వాళ్ళు చెప్తా, నువ్వు చెప్పే అత్త నేను అత్త ఇంక వాడప్పుడు పని చేస్తాను. ఇదే మీద పెంచు లేకపోతే నిజంగా బీదలు ఏమన్నా వాళ్ళకి ఇది బియ్యం అంతా 10వ తారీఖు ఇస్తే వాడు సాయిబు గారు వాళ్ళు బైక్ పెట్టుకొని వస్తాడు. బియ్యం బియ్యం చచ్చిన పోయే అలా కొరకు 16 రూపాయలకు ఇస్తారు. మీరు దోశకు ఇంటికి పోతాడో మేమందరూ తెలిసేస్తాడు. ఏం కమ్యూనిస్టులే మీరు? మీరు కమ్యూనిస్ట్ అంటే నిజం మాట్లాడాలి. మీరు అప్పుడే మీరు కమ్యూనిస్టులు. మేమింతవరకు నేను అసెంబ్లీకి పోయేంతవరకు ఏమంటుంటే చాలా గొప్ప వాళ్ళప్ప కమ్యూనిస్టులు, వాళ్ళలో స్వార్థమే లేదు, నిజాన్ని నిర్భయంగా చెప్తారు అని అనుకుంటాడు ఆయన. దొంగలేరు స్వామి ఒక్కడు చెప్పడు సార్, ఇది వద్దు, దీని 5 రూపాయలు 7 రూపాయలు 20 రూపాయలు కొరకచ్చి మీకు రూపాయికి వెళ్ళా.